ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులు నాగా వారియర్స్ కావచ్చు, అలాగే ఉల్ఫా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేటువంటి బాధ్యతని కొన్ని సంఘాలు తీసుకుంటే ఆ సంఘాలని నడిపించింది మయన్మార్, పాకిస్తాన్. వాళ్ళ చేత అలా నడిపించేందుకు నిధులు ఇచ్చింది చైనా సుదీర్ఘకాలం పాటు. సరే, భారతదేశం నరేంద్ర మోడీ వచ్చాక అగ్రెసివ్గా 2 సర్జికల్ స్ట్రైక్స్ అక్కడ చేశారు. పాకిస్తాన్లో చేయడం వేరు, మయన్మార్లో కూడా చేశారు 2 సర్జికల్ స్ట్రైక్స్. ఆ దెబ్బతో మయన్మార్ పోలీసులు, ఇది మయన్మార్ సైన్యం మనకు సహకరించడానికి ముందుకు వచ్చింది. చైనాని ఎత్తిన పెట్టుకుంటే ఆ తర్వాత భారతదేశం ఆ లోపలికి వెళ్ళి ఆడభూభాగంలో కూడా యుద్ధం చేస్తుందేమని భయపడి ఆగిందన్నమాట. ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇంతవరకు కాశ్మీరీ తీవ్రవాదులకి పాకిస్తాన్ ఒక్కటే సాయం అంటే, ఇప్పుడు చైనా చేస్తుందా? తాజాగా పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు లోపలికి రావడానికి కష్టమవుతున్న నేపథ్యంలో కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు. అలాంటి స్లీపర్ సెల్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆయుధాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే డ్రోన్స్ ద్వారా అందిస్తున్నారు. ఇప్పటిదాకా పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్స్ వస్తే, ఇప్పుడు చైనా డ్రోన్స్ అక్కడ యాక్టివేట్ కావడం అన్నటువంటిది ఆందోళన కలిగించేటువంటి పరిణామం. ద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ సీజ్డ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇన్ రాక్ బరుల్లా విలేజ్ ఇన్ ద బార్డర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సాంబా. పోలీస్ సస్పెక్ట్ దట్ ఏ పాకిస్తానీ డ్రోన్ హ్యాజ్ డ్రాప్డ్ ద వెపన్స్. అకార్డింగ్ టు ద పోలీస్, 3 చైనా మేడ్ పిస్టల్స్, 6 మ్యాగజైన్స్, 48 బుల్లెట్స్ అండ్ 4 చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్స్ వర్ రికవర్డ్ ఫ్రమ్ ద పాకెట్. ద ఇన్సిడెంట్ కేమ్ జస్ట్ డేస్ ఆఫ్టర్ ద బీఎస్ఎఫ్ ఫైర్డ్ ఎట్ ఏ పాకిస్తానీ డ్రోన్ ఆఫ్టర్ స్పాటింగ్ ఇట్ ఇన్ ద సాంబా డిస్ట్రిక్ట్ అండ్ ఫోర్సింగ్ ఇట్ టు రిట్రీట్ అన్ April 1. మొన్న April 1 తారీఖునే పాకిస్తాన్ వైపు నుండి వస్తున్నటువంటి డ్రోన్ని కాల్చితే వెనక్కి వెళ్ళిపోయింది, ఒకటేమో కూలిపోయింది, బీఎస్ఎఫ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. బట్ ఇక్కడ మరొకటి అంటే, పాకిస్తాన్ చైనా వాళ్ళ దగ్గర ఆయుధాలు కొని చేస్తుందా, లేదంటే కనుక చైనా వాళ్ళే పాకిస్తాన్తో ఈ పని చేస్తున్నారు, ఇదే సందేహం.